గుడ్ ఈవినింగ్ ఆల్. శ్రీశ్రీ తెలుగు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. మనం ఈ ప్రోగ్రామ్ని జనవరి 1st నుంచి స్టార్ట్ చేసుకున్నామండి. రేపటికి మనకి 3 నెలలు నిర్విరామంగా కంప్లీట్ చేసుకుంటాం. అయితే ఈ లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం, అంటే సంస్థ యొక్క యాజమాన్యం యొక్క ఆదేశాల మేరకు ఈ లక్ష్యవారం, అంటే ఈ థర్స్డే వరకే మనం ఈ ప్రోగ్రామ్ ముగించుకుంటున్నాం. నెక్స్ట్ కొన్ని చేంజెస్తో సీజన్2 రాబోతుందండి మీ ముందుకు. సో ఈ మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది, తర్వాత అది సీజన్2 త్వరలో, అతి త్వరలో మొదలు పెడతారు. సో ఇప్పటివరకు మీ సహకారంతో ఈ 3 నెలలు నిర్విరామంగా ఒక్కరోజు గ్యాప్ లేకుండా మనం డైలీ క్లాసెస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు ప్రశ్న చూద్దాం. ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ రెగ్యులేటింగ్ ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. సజెస్ట్ రిక్వైర్డ్ మెజర్స్ టు మేక్ ద రెగ్యులేటింగ్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్. భారత బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్రను పరిశీలించండి అని ఒక స్టేట్మెంట్లో ఇచ్చారు. అదేవిధంగా నియంత్రణ ప్రక్రియను పారదర్శకంగా మరియు జవాబుదారీగా చేయడానికి అవసరమైన చర్యలను కూడా సూచించండి అని ఇచ్చాడు. సో జనరల్ స్టడీస్ 3rd పేపర్లో ఎకానమీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బ్యాంకింగ్ అనే అంశం ద్వారా మనం ఇది కవర్ చేసుకుంటాం. అయితే మనం ఇటీవలే కరోనా వైరస్ COVID-19 వ్యాప్తి వల్ల మన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేసాం. ఈ విధంగా ఈ చర్యను చూసుకుంటే మనం దాని విధంగా RBI 2 చర్యలు ఇక్కడ తీసుకుంది. ఒకటి ఈఎంఐస్ వాయిదా వేయడం, అదేవిధంగా దాంతోపాటు లిక్విడిటీ, అంటే బ్యాంకులో ఈ లిక్విడిటీ అనేది పెంచడం. సో ఈ 2 చర్యలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో మొదట తీసుకుంటే ఈఎంఐ, మనం దీన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటారు కదండి. సో ఇది ప్రస్తుతం 3 నెలల పాటు వాయిదా వేశారు. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఇది వాయిదానా లేకపోతే రద్దా మాఫియా అనేది చాలామందికి డౌట్ ఉంది. అయితే ఇది వాయిదా మాత్రమేనండి. దీన్ని మొదట్లో వాయిదా ఎలా అంటే, ఇది మనకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో ఎవరికి బర్డెన్ కాకుండా మనకున్న టైం లిమిట్లో ఈ 3 మంత్స్ యొక్క వడ్డీ అసలు ఇలాంటివన్నీ ఈఎంఐలు ఆఖరి 3 నెలలు ప్లస్ యాడ్ చేసి మనకి చివరిలో కట్టబోతున్నాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఏ బ్యాంక్స్ వర్తిస్తుంది అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. అన్ని కమర్షియల్ బ్యాంక్స్, అంటే ప్రస్తుతం ఉన్న అన్ని కమర్షియల్, అంటే వాణిజ్య బ్యాంకులన్నీ, SBI ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ, ఇంక్లూడింగ్ ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ని కవర్ చేసుకుంటూ ఈ చర్య ఉంటుందండి. అదేవిధంగా RRBs, సో రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాటికి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు, సూక్ష్మ ఆర్థిక సంస్థలు కూడా వర్తిస్తుంది. దాంతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, వాటికి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లాంటి వాటికి, అన్ని రకాల ద్రవ్య సంస్థలకు అన్నిటికీ ఇలాంటివి వర్తిస్తుంది ఇది. సో దాంతోపాటు ఇక్కడ క్రెడిట్ కార్డ్స్కి వర్తిస్తుందా అని చాలామందికి డౌట్ ఉందండి. అయితే క్రెడిట్ కార్డ్స్కి వర్తించదు, ఎందుకంటే ఓన్లీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఓన్లీ టర్మ్ లోన్స్ ప్రకారమే ఇది తీసుకుంటుంది. సో క్రెడిట్ కార్డ్స్ టర్మ్ లోన్స్ పరిధిలోకి రావు కాబట్టి క్రెడిట్ కార్డ్స్కి ఇది అప్లై అవ్వదు. అయితే నెక్స్ట్ ఇక్కడ ఈఎంఐ అంటే ఇక్కడ ఓన్లీ వడ్డీ మీదే మనకు వాయిదా ఉంటుందా, అసలు మీద కూడా వాయిదా ఉంటుందా అనేది కూడా డౌట్ అందరికీ ఉంది. ఇది ఈఎంఐ అంటేనే అసలు ప్లస్ వడ్డీ అని కదండి. సో ఈ 2 వాయిదా ఉంటుంది, సో అది గమనించాలి అందరూ. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైనా మనం స్వతహాగా ఈఎంఐలు వాయిదా వేసినట్టయితే, అంటే ఈఎంఐలు కట్టకుండా ఉంటే వాళ్ళకున్న క్రెడిట్ స్కోర్, అంటే సివిల్ స్కోర్ అని ఉంటుంది, సో అవి దెబ్బతినే అవకాశం ఉంది. సో
ఇటువంటి సమయంలో ఈ క్రెడిట్ స్కోర్ మీద దెబ్బ ఉంటుందా అనేది చాలామందికి డౌట్ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా అంటే ఆర్బీఐ ద్వారానే ఈ నిర్ణయం బయటపడింది కాబట్టి మనం స్వతహాగా వాయిదా వేయట్లేదు కాబట్టి మనకున్న క్రెడిట్ స్కోర్ పైన ఏమి దెబ్బ తినదు. అదేవిధంగా మన అసెట్స్ ఇప్పుడు వేసిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద కూడా మనం మారమన్నమాట మనం చేసే వాయిదాలు. అదేవిధంగా ఇక్కడ ఏ రకమైన రుణాలు అంటే ఇక్కడ తీసుకున్న లోన్స్ ఏ రకమైనవన్నీ కవర్ అవుతాయి ఇందులో అనేది కూడా ఇక్కడ చాలామందికి సందేహాలు ఉన్నాయి. అవేంటి అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ లోన్స్ మాత్రమే ఈ పరిధిలోకి వస్తాయి. అంటే అన్నీ కవర్ అవుతాయి ఈ ఫిక్స్డ్ టర్మ్ లోన్స్ అనే వాటివన్నీ కవర్ అవుతాయి. అంటే హోమ్ లోన్స్ కావచ్చు, అంటే ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్నారు లోన్, అదేవిధంగా చదువులకి తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్స్, దాంతోపాటు వెహికల్స్ ఆటో కానీ స్కూటర్ కానీ కార్స్ ఇలాంటివి తీసుకోవడానికి కావాల్సిన లోన్స్, దాంతోపాటు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటారు అంటే ఇంటి అవసరాలకు అంటే ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ ఇలాంటి వాటికి తీసుకున్న లోన్స్, ఎక్సెప్ట్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అన్నమాట. అంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఇక్కడ నాన్ టర్మ్ లోన్స్ కాబట్టి ఓన్లీ ఈ టర్మ్ లోన్సే అప్లై అవుతాయి అన్నమాట. అయితే ఈ మారిటోరియం అనేది అంటే ఇప్పుడు వాయిదా పద్ధతి అనేది ఎవరికి అని చాలామంది విశ్లేషకులు అంటే ఇదంతా చేస్తున్నారు. సో ఎవరికి చేస్తే బాగుంటుంది, అందరికీ అవసరం లేదని వాళ్ళ అభిప్రాయం అన్నమాట. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళకి 75,000 దాకా జీతం ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి ఈ మారిటోరియం అవసరమా అని వాళ్ళ సందేహం చెప్తున్నారు. అయితే చిన్న చిన్న వ్యాపారస్తులు నిరుపేదలు ఇలాంటి వాళ్ళకి వర్తిస్తే దానికి లిమిట్ పెడితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే మనకి ఈ సెకండ్ అంశం ఏంటంటే లిక్విడిటీ పెంచడం. అంటే ఇప్పుడు బ్యాంకుల్లో లిక్విడిటీ కూడా ఇది పెంచిందన్నమాట ఆర్బీఐ చేసిన మరొక చర్య. అయితే బ్యాంకు తన పరిపతిని విస్తరించుకోవడానికి ఇది ఒక పెద్ద అవకాశం కల్పించింది. అంటే ఎక్కువ మొత్తం నిధులు బ్యాంకు దగ్గర ఉంటాయన్నమాట, దీనివల్ల ఎక్కువ మొత్తం నిధులన్నీ బ్యాంకుల్లో ఉంటాయి. సో దీనికి ఏం చేసిందంటే రెపో రేట్ అనేది తగ్గించింది. సో దానివల్ల ఏమవుతుంది, ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే మనీ కదండి రెపో రేట్ అంటే, మనీ పైన వడ్డీ రేటు తగ్గించిందనమాట. సో దానివల్ల ఏమవుతుంది, బ్యాంకులు ఇంకా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వగలుగుతుందన్నమాట. సో అదేవిధంగా క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర కొంత రిజర్వ్ నిధులు పెట్టాలి. సో దాంట్లో కొంత తగ్గించారు, దాంతోపాటు రెపో రేట్తో పాటు ఇది కూడా తగ్గించారు. సో దానివల్ల బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటాయి. సో ఫైనల్గా ఇక్కడ రెండు పాయింట్లు ఏంటంటే ఈ చర్యల వల్ల బ్యాంకు దగ్గర ఎక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశంగా వాళ్ళ దగ్గర బ్యాంకు దగ్గర డబ్బులు ఉండేలా ఆర్బీఐ చేసింది, అదొకటి. దాంతోపాటు బ్యాంకుకు చౌకగా డబ్బు అందేలా ఏర్పాటు చేసింది, అంటే బ్యాంకులో ఎక్కువ డబ్బులు ఉండేలా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి వడ్డీ తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేలా కూడా ఏర్పాటు చేసింది. సో ఈ రెండు చర్యల్లో అర్థం ఇదన్నమాట. సో అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రస్తుతం మనకి ఇదివరకు ఎన్పిఎస్ కారణంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రాబ్లం అది ఒకటైతే, ఇప్పుడు మనకి సప్లై డిమాండ్ రెండు ఇప్పుడు ప్రాబ్లమే. ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులకి వస్తు సేవల వినియోగం చాలా తగ్గింది. సో దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా ఎకనామిక్ కొలాప్స్ అయిందన్నమాట, ఆర్థిక మందగమనంలోకి వచ్చేసాం. సో ఇప్పుడు ఎంత వడ్డీకి ఎంత తక్కువ వడ్డీకి ఇచ్చినా ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉంది. వ్యాపారస్తులు కావచ్చు, చిరు వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఎంత తక్కువకి మనకు వడ్డీ ఇచ్చినా ఎంత తక్కువకి మనం రుణాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు లేరు. సో ఇదొక ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంక్షోభంలో మన భారతదేశం పరంగా చూసుకుంటే ఇదొక ఆర్థిక పరంగా జరుగుతున్న సంక్షోభం. అయితే ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకున్న చూసుకున్నాం రెపో రేటు రిజర్వ్ రెపో రేటు
రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రెపో రేటు ఇలాంటివన్నీ ఈ మానిటరీ సంబంధించి అంటే ద్రవ్య విధాన సాధనాలు. సో ఇందులో దీనికి సంబంధించి మనం ఈరోజు ప్రిలిమ్స్ పరంగా క్వశ్చన్ ఏంటంటే రెపో రేటు, అదేవిధంగా రివర్స్ రెపో రేట్. ప్రస్తుతం రెండు తగ్గించారు కదండి, అయితే ప్రస్తుతం ఈ రెండు పర్సంటేజ్ ఎంత అనేది కామెంట్లో పోస్ట్ చేయండి ఆన్సర్. అంటే రెపో రేట్ ఫలానా తగ్గించుంటారు పాయింట్స్, కొన్ని పాయింట్స్ తగ్గించుంటారు, అదేవిధంగా రివర్స్ రెపో రేట్ కూడా కొన్ని పాయింట్స్ తగ్గించారు. సో ఫైనల్గా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఈ రెపో రేట్ ఎంత శాతం ఉంది, అదేవిధంగా రివర్స్ రెపో రేట్ ఎంత శాతం ఉంది అనేది కామెంట్లో మీ ఆన్సర్ పోస్ట్ చేయండి. సో ఇప్పుడు క్వశ్చన్కి తగ్గట్టు మనం ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. ఇంట్రడక్షన్ తీసుకుంటే ప్రస్తుతం మనకి ఎగ్జామ్ ద రోల్ ఆఫ్ ఆర్బీఐ బ్యాంక్ అన్నాడు కదా. సో మనకి ఆర్బీఐకి సంబంధించి హిస్టరీ అంటే మ్యాండేట్, దాని పాత్ర ఏంటి, విధులు ఏంటి అనేది కూడా రెండు మూడు పాయింట్లో మనం ఇంట్రడక్షన్లో రాస్తాం. అదేవిధంగా బాడీ పార్ట్లోకి వస్తే మానిటరీ టూల్స్, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ద్రవ్య విధానాలు, ద్రవ్య విధాన సాధనాలు అంటే మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రెపో రేటు ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి. సో ఈ బ్యాంకులకి నియంత్రించే, ఈ బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రించడానికి ఈ సాధనాలు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏ సాధనాలు ఉన్నాయి అనేది కూడా మనం వివరంగా ఇక్కడ చర్చిస్తాం. సో దాంతోపాటు ఈ రెగ్యులేటింగ్ ప్రాసెస్ అంటే ఈ నియంత్రణ విధానంలో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీగా, అదేవిధంగా అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనంగా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది కూడా మనకి ప్రశ్నలో అడిగారు కదండి. సో దాని పరంగా మనం రెండు మూడు పాయింట్లో మనం మెన్షన్ చేస్తాం. సో ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి ఇప్పుడున్న ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందంగా ఉంది. సో భవిష్యత్తును ఉద్దేశించి, గొప్ప మార్పును ఉద్దేశించి మన ప్రస్తుతం ఆర్థిక పరంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా ఉన్న సంక్షోభంలో మన ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపించేలా ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది రెండు మూడు పాయింట్లు మనం రాయించండి. సో క్వశ్చన్కి తగ్గట్టు మనం స్ట్రక్చర్ ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ మనం చూద్దాం. ఇది హరిత గారు రాశారండి. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణ స్థితి నుంచి స్థిరీకరణ చేయడంలో ఆర్బీఐ పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఇది ఎప్పుడు అంటే ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది కదా, అది కూడా మెన్షన్ చేశారు. గుడ్, సింపుల్ అండ్ గుడ్ ఇంట్రడక్షన్. సో దాంతోపాటు ఫ్లో చార్ట్ రూపంలో రెండు మూడు పాయింట్లన్నీ మెన్షన్ చేశారు. సో ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం, ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ పాత్ర అనేది చెప్పారు. నోట్ల రద్దు ప్రక్రియ ఉంటాయి, ఎన్పిఎస్ని తగ్గించడం అనేది కూడా ఈ విధి, విదేశీ నిల్వలు పెంచడం, ధరల స్థిరీకరణ ఇలాంటివన్నీ మెన్షన్ చేశారు. గుడ్ అండి. దాంతోపాటు కమిటీల ఏర్పాటు కూడా దీని పరిధిలోకి ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. సో రివర్స్ రెపో రేట్ ఇలాంటి సాధనాలన్నీ ఉపయోగించుకోవచ్చని, బాసిల్ 3 నార్మ్స్ పాటించడంలో అన్ని బ్యాంకులు నిర్దేశాలు చేయడం, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అమలు ఇలాంటివన్నీ మెన్షన్ చేశారు. గుడ్ అండి. ఫ్లో చార్ట్ రూపంలో రాయి చేయడం వల్ల ఇదొక ప్లస్ పాయింట్ అండి, మనకి క్లుప్తంగా ఎగ్జామినర్కి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. సో ప్రస్తుత COVID-19 ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ అత్యవసర నిధులు ఏర్పాటు చేసింది బ్యాంకింగ్ వ్యవస్థలకు. సో దాంతోపాటు COVID-19 ప్రభావం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, జీడిపి వృద్ధి 5% చేరి ప్రక్రియలో స్లోడౌన్ ప్రక్రియలో ఉన్న నేపథ్యంలో బేస్ రేట్ని తగ్గించి రెపో రేట్ని కూడా తగ్గించింది అనేది మెన్షన్ చేశారు. ఇటీవల చేసిన కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ 300,000 కోట్ల పైగా నిధులను బ్యాంకులకు అందించింది ఆర్థిక స్థిరీకరణ కోసం. సో ఇదివరకు మనం చెప్పినట్టు ఒక 600,000 కోట్ల ప్రణాళిక మనం ఇదివరకు వీడియోలో క్లుప్తంగా చెప్పుకున్నాం. అందులో 5 రకాల ప్రణాళికలు చెప్పుకున్నాం, అందులో ఒకటి మనం లిక్విడిటీని పెంచుకోవడం అనేది కూడా చెప్పుకున్నాం. సో అది ఇప్పుడు ప్రభుత్వం చేసిందనమాట. ఎన్పిఎస్ని తగ్గించి బ్యాంకులపై ప్రజా నికానికి నమ్మకం కుదిరేలా ఎస్ బ్యాంక్ దివాలా ప్రక్రియలో ఎస్బీఐ బ్యాంకుల ద్వారా నగదు సేకరించి షేర్స్ కొనుగోలుకు ముందరుగు వేసింది, ఈ బ్యాంకుపై మారటోరియం విధించింది. ఇటీవల ఎస్ బ్యాంక్ ఉదంతం గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 ద్వారా ఫిస్కల్ డెఫిసిట్ 3% జీడిపి, అదేవిధంగా ఆర్డీ 0% జీడిపి, డెబ్ట్ 60% జీడిపి ఉండాలని
రాష్ట్రంలో ఈ నిష్పత్తిని ప్రతి రాష్ట్రాల్లో బ్యాంకులు పాటించాలి. కానీ COVID-19 ప్రభావం వల్ల ప్రస్తుత కేరళ రాష్ట్రాలు FRBM యాక్ట్ పాటించలేము అని పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల ద్వారా ఈ చర్యలు కూడా మెన్షన్ చేశారు. పారదర్శకతను మరియు జవాబుదారీతనాన్ని పెంచడం RBI తీసుకోవాల్సిన చర్యలు. సో ప్రశ్నలు అడిగినట్టు కీలకంగా సెకండ్ స్టేట్మెంట్ ఆన్సర్ ఇది. గ్రామాల్లో డిజిటలైజ్డ్ కరెన్సీని ATMలలో నగదు నిల్వలో పెంచడం. సో క్రిప్టో కరెన్సీ సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా అమల్లోకి తేవడం. సో బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ గురించి కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా డిజిటలైజ్డ్ కరెన్సీ అనేది ఇప్పుడు ఉన్న బయట పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యం కాబట్టి అది కూడా మెన్షన్ చేశారు. సో అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు నిధులు మంజూరు చేయడం, ద్రవ్య లోటును ఎదుర్కోవడానికి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో నిధులు ఇంపార్టెంట్. NPS సమస్యను అధిగమించడానికి బ్యాంకుల్లో జవాబుదారీతనం, అదేవిధంగా పారదర్శకతను పెంచుకోవడం, ప్రత్యేక అధికారులు ఏర్పాటు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. జాతీయం చేసిన బ్యాంకుల నిర్వహణ పరిశీలించడం. బ్యాంకులు జాతీయం చేశారు కదండి, సో దాన్ని కరెక్ట్గా నిర్వహణ చేయడం. సో BSE NSE ద్వారా FDIలను వెనక్కి వెళ్లకుండా ప్రభుత్వం ద్వారా నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవడం. సో షరతులు తగ్గించడం. దాంతోపాటు MSMEలలో నిధుల కొరత తగ్గడానికి సిన్హా కమిటీ ఏర్పాటు చేశారు. సో 2016 RBI యాక్ట్ సవరణలు చేసి యూనిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేసి తక్షణ నిర్ణయాత్మక నిర్ణయాలు చేయడం ద్రవ్యలోటు అధిగమించడానికి. సో ఇక ఇటీవల RBI యాక్ట్ 2016 సవరణలు కూడా మెన్షన్ చేశారు. దాంతోపాటు కమిటీలు కూడా ఇంక్లూడ్ చేశారు. ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు పెంచడం. ట్విస్ట్ ద్వారా బాండ్లను లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ మార్కెట్లోకి విడుదల చేయడం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. గుడ్. భారతదేశం ఎదుర్కొంటున్న ద్రవ్య లోటును తగ్గించడానికి RBI నిర్ణయాత్మకంగా అడుగులు వేసింది. సో భారతదేశం 2024 నాటికల్లా 5 trillion ఆర్థిక వ్యవస్థగా మారాలి అంటే RBI పాత్ర తప్పనిసరి. సో గుడ్ కంక్లూజన్ అండి. సో మనం ఆన్సర్ అంతా గమనిస్తే మనకున్న అన్ని ఆర్థిక పరమైన అంశాలన్నీ ఇంక్లూడ్ చేశారు. RBI పాత్ర, అదేవిధంగా ఫ్లో చార్ట్ రూపంలో సింపుల్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో లిక్విడిటీ గురించి కూడా మనకి పెంచారనేది కూడా మెన్షన్ చేశారు. రెపో రేటు, అదేవిధంగా రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేట్ తగ్గించారనేది కూడా. సో టోటల్ కమిటీస్ అన్నీ ఇంక్లూడ్ చేశారు. సో గుడ్ ఆన్సర్ అండి. 6/10 ఇవ్వచ్చు. సో ఇలా రాస్తుండండి కంపల్సరీ, మనకి పర్ఫెక్ట్గా రాసే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఈరోజు కూడా ఇంకో కొటేషన్తో మనం ముగించుకుందాం. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, తారీఖులు దస్తావేజులు ఇవి కావో చరిత్రకు అర్థం.